ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఏలినాడు శని ఉన్న కారణం చేత అఘోర పాశుపత హోమం చేయించాలి. దీన్ని నివారణ కోసం లింగతోపత్ర మండలి కూటమి వేయాలి. నది ఒడ్డున ఈ కార్యక్రమం చేయాలి. దీనివల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తించే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు బాగుంటాయి. వైద్య సంబంధమైనటువంటి విషయాలు, చదువులు, అదే కోణంలో ఎంబీఏ చార్ట్ అకౌంటెన్సీ వంటి విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మోకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది, జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు, సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటారు, దాని ప్రకారం మీరు నడుచుకుంటారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, దూర ప్రాంతంలో చదువుకోవడానికి అవకాశం కలిసి వస్తుంది. కొంతమందికి ఇంట్లోనే ఉండి లాంగ్ టర్మ్ చదువుతారు, వాళ్ళకు కూడా అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. పెళ్లి సంబంధాలు ఎందుకోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధాలు కుదురుతాయి, వచ్చిన అవకాశాలు వెనక్కి పోవు, సానుకూల పడతాయి, ఏమీ దిగులు లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను అష్టములుగా తల్లితోటి మీ ఇష్టదైవ వారికి దీపారాధన చేయాలి. అదే కోణంలో సాంప్రదాయబద్ధమైన విధానాల్ని అనుసరిస్తున్న వాళ్ళని మీరెంతగానో గౌరవిస్తారు. ఈ నాదం పట్ల, సంగీతం పట్ల విశేషమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటారు. సంగీతంలో మీకున్నటువంటి పాండిత్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అదే కోణంలో క్రీడాకారులుగా, అదే కోణంలో సాహిత్య అభిమానులుగా మీకున్నటువంటి ప్రఖ్యాతి నిలబడుతుంది, మంచి గుర్తింపు లభిస్తుంది. కుండు రాజకీయాలు మీ దరిచారు, మీకున్న పలుకుబడి వల్ల ఇట్టాడు వాళ్ళు దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నాగబద్ధాన్ని ఉపయోగించండి, అది ఎంతగానో ఉపయోగపడుతుంది.